फ्रेंड्स बागुन्नारा वेलकम टू नंदिनी मल्लेला चैनल चैनल गनि मीरु फस्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स पक्कन उन्न बेल सिंबल क्लिक चेयंडि आलन वस्तुंदि दानि मीद क्लिक चेशारंटे नेनु वीडियो पेट्टिन वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदि वीडियो मोत्तं चूडंडि नच्चिते गनुक लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब अयिते असलु मर्चिपोकंडि सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स ओकेना ई रोजु मेमु बयटिकि वच्चामु పిల్లల బుక్స్ కోసం వచ్చాము. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి కదా, బుక్స్ తీసుకుందామని వచ్చాము. కాకపోతే బుక్స్ నెక్స్ట్ వీక్ వస్తాయని చెప్పారు, అందుకని రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇంకా మా కోమలి బుక్స్ కోసమే, నందినికి అయితే బుక్స్ ఉన్నాయి ఆల్రెడీ, కోమలి బుక్సే నందిని యూజ్ చేస్తుంది. కోమలి బుక్స్ కోసం వచ్చాము. లేవు, వచ్చే దారిలో చేపలు కనిపించాయి, అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. సరే అని ఆగాము. రొయ్యలు తీసుకున్నాం మేమైతే, రొయ్యలు చాలా రోజులైపోతుంది, చాలా రోజులైంది అసలు రొయ్యలు తీసుకోక, అని రొయ్యలు తీసుకున్నాం. అవి క్లీన్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా ఫేమస్, చాలా ఫ్రెష్గా ఉంటాయి సీ ఫుడ్ అయితే. ఇవి పీతలు కూడా ఉన్నాయి, పీతలు తీసుకుందాం అనుకుంటే పిల్లలు తినరని తీసుకోలేదు. అవి చూస్తేనే కొంచెం ఏదోలాగా అంటారు పిల్లలు, అందుకని తీసుకోలేదు. రొయ్యలు తీసుకున్నాం మేమైతే, ఇంటికి వచ్చేసాము. వాళ్ళు క్లీన్ చేశారు కానీ మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి కానీ, శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పసుపు ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సాయంత్రం చేస్తాను కర్రీ అయితే, ఎందుకంటే ఇప్పుడు కర్రీ చేసేసాను మధ్యాహ్నం లంచ్కి. వంకాయ టమాటా కర్రీ చేశాను, తీసుకుంటామని తెలియదు కదా. తీసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను క్లీన్ చేసి. తర్వాత స్నాక్స్కి ఇవి స్వీట్ కాన్ చేస్తున్నాను, ఉడకబెడుతున్నాను స్వీట్ కాను. ఇవైతే పిల్లలకు చాలా ఇష్టం, మా ఇంట్లో పిల్లలు బాగా తింటారు ఇష్టంగా స్వీట్ కాన్. ఈరోజు ఇదే స్నాక్స్. ఇవైతే ఉడికిపోయాయి, ఇవి ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే నేను ఇట్లా కుక్కర్ లేదు పెట్టేసి 3 విజిల్స్ పెట్టాను, సరిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసాను ఉడికించే ముందు. ఇవైతే ఉడికిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇది మా ఈరోజు స్నాక్స్, ఈరోజు స్వీట్ కార్న్. ఓకే, తర్వాత నైట్కి కర్రీ చేస్తున్నాను, రొయ్యల కర్రీ, రొయ్యల మసాలా గ్రేవీ చేస్తున్నాను. దానికోసం రొయ్యలు ఆల్రెడీ క్లీన్ చేసి పసుపు సాల్ట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా. తర్వాత కళాయి పెట్టుకున్నాను పొయ్యి మీద, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రొయ్యలు. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి, ఎందుకంటే లేకపోతే స్మెల్ వస్తాయి, నీసోసన వస్తాయి. అందుకనే ముందే కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. డైరెక్ట్గా కర్రీలు వేసుకున్నాం అంటే ఉడికిపోతాయి, కానీ వెంటనే ఉడికితే సీ ఫుడ్ అంటే వెంటనే ఉడికిద్ది కదా, ఫిష్ అయినా రొయ్యలైనా ఏదైనా వెంటనే ఉడికిపోతాయి. కాకపోతే ఇట్లా ఫ్రై చేసుకున్నంటే స్మెల్ అనేది రాదు, బాగుంటాయి. అందుకని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నా స్టార్ట్ ఫస్టే. ఎక్కువసేపు అవసరం లేదు, 1 మినిట్ సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా బాగుండవు రొయ్యలు, అయితే రబ్బర్లాగా సాగుతాయి. మళ్ళీ తర్వాత మనం గ్రేవీలో కూడా ఉడికిస్తాం కదా, అందుకని ఎక్కువసేపు అవసరం లేదు. 1 మినిట్ అయితే సరిపోతుంది, చూసారుగా 1 మినిట్ అయితే సరిపోతుంది ఖచ్చితంగా. తర్వాత తీసేసుకుంటున్నాను ఇవి. ఎక్కువసేపు ఉడికించారంటే అస్సలు బాగుండవు రొయ్యలు అయితే, ఎందుకంటే మనకి ఇవి కామన్గా త్వరగానే ఉడికిపోతాయి, చేపలైనా రొయ్యలైనా అయ్యేనా. ఎక్కువసేపు అవసరం లేదు రొయ్యలు, కాకపోతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్. తర్వాత అదే నూనెలో ఆవాలు జీలకర్ర వేసాను, అదే సరిపోతుంది. ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. తర్వాత ఆనియన్స్ వేసాను, ఆనియన్స్ కొన్ని తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే రొయ్యలు కొంచెం స్వీట్గా ఉంటాయి లైట్గా, మరి ఆనియన్స్ కూడా మళ్ళీ స్వీటే కదా, అందుకని ఎక్కువ వేసుకోకుండా కొన్ని వేసుకుంటేనే బాగుంటుంది. అంటే స్వీట్ అంటే ఎక్కువ స్వీట్ ఉండదు, లైట్గా అనిపిస్తుంది రొయ్యలు అయితే. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల కొబ్బరి, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలు ఇవి ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలి, సారీ అది బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అయితే, దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, అది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నా కదా కొబ్బరి, ధనియాలు, గసగసాలు అయితే మెయిన్ ఇంపార్టెంట్. గసగసాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రొయ్యల కూరలు అయితే, అందుకే గసగసాలు వేసుకోవాలి కంపల్సరీ. పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, కొంచెం నూనెలో ఉడికింది. తర్వాత పసుపు,
కారం ఇస్తున్నాను సరిపడా. నేను కూడా ఎక్కువ చేయలేదు, రొయ్యలు ఎక్కువ చేసుకొచ్చుకోము. రొయ్యలు అయితే మేము ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది చేసుకొచ్చుకోక, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. ఇట్లా చేస్తున్నాను నేనైతే. కర్రీ చాలా బాగా వచ్చింది, కర్రీ అయితే చాలా బాగుంది. గోంగూర రొయ్యలు అయితే చాలా బాగుంటుంది, కానీ ఇంకా నేను గోంగూర తీసుకురాలేదు. ఇంక ఇలాగే చేస్తున్నాను. ఇప్పుడైతే గోంగూర రొయ్యలు చాలా బాగుంటుంది, అది కూడా అట్లా చేసుకున్నా కూడా. ఓకే, ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి టేస్ట్ని. తర్వాత వాటర్ పోసుకుంటున్నాను, తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఉడికితే సరిపోతుంది. రొయ్యలు కూడా వేసేసి ఉడికిస్తాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు. ఇది ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు రొయ్యలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి, గ్రేవీ ఉడకటానికే, చిక్కగా రావడానికి అంతే. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సరిపడా సాల్ట్ వేసేసుకొని 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూద్దాం, కర్రీ అయితే ఉడికిపోయింది చూసారుగా. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, పర్ఫెక్ట్గా వచ్చింది. రొయ్యల మసాలా గ్రేవీ చాలా బాగా వచ్చింది. కర్రీ అయితే అయిపోయింది, కర్రీ పొయ్యి ఆఫ్ చేస్తాను. దోశల్లోకి, చపాతీకి, పూరీకి, దేనికైనా బాగుంటుంది. రైస్కైనా దేనికైనా చాలా బాగుంటుంది కర్రీ అయితే. అన్నిటికి పర్ఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మసాలా గ్రేవీ కదా, దేనికైనా బాగుంటుంది. మేమైతే రైస్లోకి తింటున్నాం ఈరోజు. ఎంత బాగా వచ్చిందో చూడండి, కర్రీ చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. రొయ్యల మసాలా గ్రేవీ అయితే చాలా బాగుంది, కర్రీ అయితే సూపర్ వచ్చింది. మేమైతే డిన్నర్ చేసేస్తాం, రైస్లోకి చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.